ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పడం కంటే ఎందుకంటే చేసిన కాంబినేషన్ మేము కాబట్టి మాకు ఒక అలవాటు ఏ సినిమా చేసినా నాకు బోయపాటి గారికి ఎప్పుడు ఏంటంటే అభిమానులంతా వస్తారు ఏం మాట్లాడాలని ఎంతో దూరం నుండి ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రాల నాలుగు చెరగల నుంచి పిచ్చేసిన నా అభిమానులందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు నా ఈ చలనచిత్రరంగ నిర్మాతలకు పంపిణీదారులకు అయితేనేమి అలాగే నా శైవభిలాషులకు స్నేహితులకు నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇది ప్రతి ఒక్కడు ఏదో ఒక బాలకృష్ణ సినిమాకు బోయపాటి గారి సినిమా లేకపోతే మా నిర్మాతలు మిరియాల రవీందర్రెడ్డి గారు లేకపోతే శ్రీధర్ గారు వాళ్ళ సినిమా లేకపోతే ఇక్కడ ఉన్న మేము నటీనటులు అందరూ మా సినిమా అని అనుకోవట్లేదు ఎప్పుడు అనుకోరు ఏ సినిమాకి మా కాంబినేషన్లో ఎప్పుడు వాళ్ళు ఒక పండగలాగా అంటే ఈరోజు ఇప్పటిది కార్తీక మాసం కాబట్టి అందరికీ ఆ శివపార్వతుల ఆశీస్సులు వందే సమ్మహాపతిం సురుగురు వందే జగద్కారణం వందే పనకభూషణం మురుగుదనం వందే పశురామతిం వందే సూర్య శశాంక వైన్యనయనం వందే ముకుందం ప్రియం వందే భక్త జనాయాసనం చ వరదం వందే శివం శంకరం భూషలు కావు దూరి అంటాం ఒకటి అంటే మాటలు ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాటలో వెనక ఒక పవర్ ఉంటుంది అంటే మన వాళ్ళు మొదటి నుంచి చెప్పారు అంటే ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తాను ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క అక్షరం మన పలికే అక్షరం ఆ అక్షరంలో ఉన్న పవర్ బలం ఓమితి బ్రహ్మ ఏకాక్షరం అంటాం అలాగే సాధన చతుర ద్వి అక్షరం అంటాం యోగసూత్ర త్రి అక్షరం అంటాం అంటే మంత్రరహస్యం నాలుగో అక్షరం అంటాం అలాగే మహదానంద పంచాక్షరి అంటాం అలాగే ఏహవర సాధక షష్టాక్షరం అంటాం అలాగే ఆత్మదర్శన సప్తాక్షరం అలాగే పరమ భావన అష్టాక్షరం అలాగే మోక్ష సాధన నవాక్షరం అలాగే నాదబంధు దశాక్షరం అంటాం